గ్రామానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘాన్ని ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఆయా మండలాల సింగిల్ విండో చైర్మన్లతో కలిసి కొండూరు రవీంద్రరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఆలోచనలతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తోందన్నారు. చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘాల ద్వారా ఎంతో మంది కార్మికులకు పని దొరుకుతుందన్నారు. ఆయన వెంట మార్క్ ఫెడ్ డైరెక్టర్ నర్సయ్య, సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, డీఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఏ కరుణాకర్, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ సాయి ఉన్నారు. ఇంకో అడుగు ముందుకు తీసుకుపోయారు. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేస్తూ పాటు అప్పరల్ పార్క్ కూడా తీసుకొచ్చి ఈ పరిశ్రమలో ఉన్న ఇతర సభ్యులకు, ఆడవాళ్లకు ముఖ్యంగా బీడీలు దుట్టి ఆరోగ్యాలు చెడిపోతాయని ఆలోచనతో ఈ అపరల్ పార్క్లో వాళ్లకు కుట్టు నేర్పించి ఈ అపరల్ పార్క్లో ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నం, 10,000 మందికి మహిళలకు ఉద్యోగాలు కల్పించే ఒక ప్రయత్నం కూడా, గొప్ప ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం కూడా నేను ఇక్కడ చెప్పాను. ఇక ఈ సంఘానికి వస్తే బ్రహ్మాండమైన క్వాలిటీ వస్త్రాలు తయారు చేస్తూ ఉన్నది. మంచి షర్టింగ్లు కానీ, రకరకాల వస్త్రాలు కానీ అందరూ కూడా రోజు వారిగా ధరించుకోవడానికి మంచి చక్కటి వస్త్రాలను కూడా తయారు చేస్తూ ఉన్నది. కాబట్టి మా గౌరవ మంత్రి గారు ఇంకో ఆలోచన కూడా చేసి ఈ పరిశ్రమను బతికించాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇక్కడ నేస్తున్న వస్త్రాలను ధరించాలి. ముఖ్యంగా సోమవారం నాడు చేనేత వస్త్రాలే ధరించాలి అని ఒక వారు ఆదేశం కూడా చేసి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో మిగతా అధికారులందరూ కూడా సోమవారం నాడు అందరూ కూడా ఈ